ప్రతి ప్రతి పేరు చెప్పుకుంటే ఈ సినిమాకి ఎంతో మంది కష్టపడినారు. కొన్ని వందల మంది ఉన్నారండి, 4 సంవత్సరాల నుంచి పెట్టి తీస్తున్నాం ఈ సినిమాని. ఇట్స్ నాట్ ఎ మనీ, ఇట్స్ అబౌట్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్. దీనికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాం మాకు తెలుసు. ఆయన ఒక మాట చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను, బట్ ఆయనకి హెల్త్ అసలు ఎంతో 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 బాగోదు అవసరాలు శ్రీనివాస్ గారికి, అది నాకు మాత్రం బాగా తెలుసు. అయినా కూడా ఆయన స్క్రిప్ట్లో చేంజెస్ చేస్తూనే ఉన్నారు ఓన్లీ బికాస్ ఆఫ్, నిజం చెప్పాలంటే ఆయన నా గురించి 10 సంవత్సరాల కెరియర్లో ఎప్పుడు హిట్ గురించి మాట్లాడలేదు, ఎప్పుడు ఫ్లాప్ గురించి మాట్లాడలేదు, ఎప్పుడు స్క్రిప్ట్ గురించి మాట్లాడారు, అలాంటి వ్యక్తి ఆయన. సో అలాగ గొప్ప గొప్పలందరికీ గురించి మాట్లాడమండి. గొప్ప పనులు చేసిన తర్వాత ఈ స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత గొప్పగా మాట్లాడాల్సి వస్తుంది అందరి గురించి. సో అందుకని అందరి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. సో కమింగ్ టు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాకు తెలిసి వాళ్ళు ఒక 4 సంవత్సరాల కిందట సినిమాకి జాయిన్ అయ్యారు, ఇప్పుడు అంకుల్లా తయారయ్యారు ఒక్కొక్కళ్ళు అందరూ మా అసిస్టెంట్ డిపార్ట్మెంట్. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. అండ్ యూకేలో ఉన్న మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ తరఫున ఉన్న మొత్తం లైన్ ప్రొడ్యూసర్ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్. మేము చాలా పీస్ఫుల్గా వర్క్ చేసాం అక్కడ. అండ్ సాగర్ గారికి, అవసరాల శ్రీనివాస్ గారు తెలిసిన తర్వాత నాకు ఇంకో పేరు ఆయన ద్వారా తెలిసిన పేరు సాగర్ గారి పేరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇన్పుట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ సినిమాలోకి. అండ్ నాగు, నేను ఎప్పటికీ మర్చిపోలేము, నువ్వు అసిస్టెంట్ డైరెక్టరే కాదు, యూఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ భాస్కర్ పట్ల గారు, స్వామియే సార్ అప్ప, థ్యాంక్ యూ స్వామి వచ్చినందుకు. అండ్ మీరు రాయాల్సిన పాటలు నాకు ఎప్పుడు బాగా ఇష్టం, నా సినిమాకి ఇంకా బాగా రాస్తారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జోషి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్. భూపాల్ గారు, సో లక్ష్మీ భూపాల్ గారు నాకు ఎంతో కావాల్సిన వ్యక్తి, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. అండ్ నేనంటే కొంచెం ఎక్స్ట్రా 1/2 కిలో 1/4 కిలో ప్రేమను కలిపి అన్నీ తయారు చేస్తుంటారు, డైలాగ్స్ కానీ లిరిక్స్ కానీ అన్నీ. లవ్ యూ సార్. కళ్యాణ్ మాలిక్ గారు, అండ్ సార్ ఐ థింక్ నాకు అవసరాల శ్రీనివాస్ గారి మధ్య ఉందో, మీకు నాకు అండ్ మన ముగ్గురికి మధ్యలేదు ఉంది సార్ ఈ సినిమా చెప్పాలంటే. ఫస్ట్ మేము అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ వేరే అండి, నిజం చెప్తున్నాను, బట్ మొత్తం అంతా యూనివర్స్ అంతా కలిసి 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 మళ్ళీ ఆయనే ఈ సినిమాకి రావాలని రాసి పెట్టిందండి. నిజంగా చెప్తున్నాను, ఆయన ఇచ్చిన పాటలు కానీ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ గారు కానీ ఈ సినిమాకి ప్రాణం, నిజం చెప్తున్న ప్రాణం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రాక నాకు ఎందుకో ఒక నమ్మకాన్ని ఇచ్చింది ఈ సినిమాకి, ఎందుకంటే మన ముగ్గురం అనేది ఒక బలం, అది నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. సో అండ్ విశ్వప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ అండి, వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే మంచి రిజల్ట్, మంచి స్టోరీ సెలెక్షన్ తీసుకున్నారు, చాలా బాగా వెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం కొలాబరేషన్ విత్ కొత్తగా వచ్చి